జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ విషయంపై మాట్లాడినా అప్పటిదాకా కదలికే లేని ఆయా అంశాల్లో అప్పటికప్పుడు కదలిక వచ్చేస్తోంది అది టీడీపీ అయినా వైసీపీ సర్కార్ అయినా కూడా పవన్ నోట నుంచి మాట వచ్చినంతనే ఆయా అంశాల్లో కదలిక వచ్చేస్తోంది మొత్తంగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా పవన్ రంగంలోకి దిగినంతనే ఆయా అంశాలపై ప్రభుత్వాలు చాలా వేగంగా స్పందిస్తున్న తీరు మాత్రం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉద్దానం ప్రాంతంలో ప్రజలు ఏళ్ల తరబడి కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అక్కడి సమస్యపై దృష్టి సారించిన దాఖాలు కనిపించలేదు అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ మిత్రపక్షంగా కొనసాగుతూనే పవన్ ఉద్దానం పర్యటనకు వెళ్లారు అక్కడి కిడ్నీ వ్యాధులపై తనదైన శైలిలో స్పందించారు ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇక్కడ ప్రజల తలరాతలు మారవా అంటూ ప్రశ్నించారు పవన్ ఇలా ఉద్దానంలో పర్యటించి కిడ్నీ సమస్యను ప్రస్తావించారో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు వినవెంటనే వెంటనే స్పందించారు పవన్ నోట నుంచి వచ్చిన ప్రతి మాటను కులాంకషంగా పరిశీలించి టీడీపీ సర్కారు ఆగమేఘాల మీద ఆ సమస్యపై దృష్టి సారించేసింది అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన కిడ్నీ వ్యాధి గుట్టును విప్పేందుకు చంద్రబాబు సర్కార్ ఓ కమిటీని వేసి ఆ కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది అంతేకాకుండా అక్కడ డయాలసిస్ కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలన్నట్టుగా ప్రకటించింది అనుకున్నట్లుగానే ఉద్దానం సమస్యపై పెద్ద ఎత్తున చర్చ జరగగా అక్కడి ప్రజలకు కాస్తంత వెసులుబాటు దొరికేలా చర్యలైతే జరిగాయి తాజాగా నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు అందాల్సిన పరిహారం గురించి పవన్ తనదైన స్థాయిలో ప్రస్తావించారు నివర్ సాయానికి సంబంధించిన గతంలో తాను డిమాండ్ చేసినట్లుగానే ఈ నెలాఖరుకు నష్టపోయిన ప్రతి రైతుకు రూపాయలు పదివేల సాయాన్ని ఇవ్వాలని ఆ వెంటనే ప్రతి రైతుకు రూపాయలు ముప్పై ఐదు వేలు చొప్పున సాయం అందించాలని కూడా పవన్ తాజాగా డిమాండ్ చేశారు అదేంటో అదేంటోగాని పవన్ నోట నుంచి నివర్ తుఫాన్ సాయం మాట రాగానే వైసీపీ సర్కారు వేగంగా స్పందించింది సోమవారం పవన్ డిమాండ్ చేస్తే ఆ మరునాడే అంటే మంగళవారమే జగన్ సర్కారు స్పందించింది నివర్ తుఫాను నష్ట పరిహారం కింద రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం జరిగిన రైతుల సంఖ్యను ఇప్పటికే తేల్చేసిన జగన్ సర్కార్ ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులకు చెందిన పన్నెండు పాయింట్ సున్నా ఒకటి లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని తేల్చేసింది దానికి గాను ఆరు వందల నలభై ఆరు కోట్లను మంగళవారం రైతుల ఖాతాలో జమ చేసింది పనిలో పనిగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద మూడో విడత సాయాన్ని కూడా రైతుల ఖాతాలో జమ చేసిన జగన్ సర్కార్ అందుకోసం ఒక వెయ్యి నూట ఇరవై కోట్లను వెచ్చించింది మొత్తంగా మంగళవారం నాడు రైతుల ఖాతాల్లోకి రూపాయలు ఒక వెయ్యి ఏడు వందల అరవై ఆరు కోట్లను జమ చేసింది పవన్ కళ్యాణ్ ఇదివరకే నివర్ తుఫాన్ తో అల్లకల్లోలంగా మారిపోయిన జిల్లాలో ఓసారి పర్యటించారు నాడే తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ముప్పై ఐదు వేలను చెల్లించాలని డిమాండ్ చేశారు డిసెంబర్ నెలాఖరులోగా నివర్ పంట నష్టాన్ని రైతులకు అందజేస్తామని జగన్ సర్కార్ ప్రకటించినది నెలాఖరుకు ముంచుకు వస్తున్న జగన్ సర్కార్ లో పెద్దగా చలనం కనిపించలేదు అయితే నెలాఖరుకు ముంచుకు వస్తున్న జగన్ సర్కార్ లో పెద్దగా చలనం కనిపించలేదు ఈ పరిస్థితిని పసిగట్టిన పవన్ సోమవారం నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మరోమారు పర్యటించారు అంతేకాకుండా జగన్ సర్కారుపై తనదైన శైలి విమర్శలను గుప్పించారు నెలాఖరులోగా నివర్ పరిహారం కింద ఒక్కో రైతుకు ముప్పై ఐదు వేలను ఇవ్వకుంటే త్వరలోనే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని జగన్ సర్కార్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు ఈ వార్నింగ్ జగన్ సర్కారును నిద్ర మేల్కొల్పించిందనే చెప్పాలి అందుకే పవన్ డిమాండ్ను విన వెంటనే మేల్కొన్న జగన్ సర్కార్ మంగళవారం నాడే నివర్ తుఫాన్ పరిహారాన్ని రైతుల ఖాతాల్లో వేసింది మొత్తంగా పవన్ రంగంలో దిగితే పన్నవ్వాల్సిందే అని స్పష్టమైంది